కొంచెం డిస్కరేజ్ పేరెంట్స్ చేస్తారు అన్నమాట యా పేరెంట్స్. అంటే ప్రతి ఒక్కరికి ఉంటది వాళ్ళ, చదువు 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 అని కూడా అంటూనే ఉంటారు. అంటే అందరికి ఉంటది వాళ్ళ పిల్లలు అనేది ఒక స్టేజ్ లో వెళ్ళాలనేసి. కానీ నేను ఏదన్నా వద్దనకుండా కాదనకుండా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళు. మోస్ట్లీ నేను చూసిన దాంట్లో అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇలాంటి పేరెంట్స్ ఉండడం వల్ల చాలా గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటా అనమాట. ఎందుకంటే చాలా మంది ఎక్కువ ఎక్కువ సపోర్ట్ అనేది చెయ్యరు. అంద లైక్ పిల్లలు కూడా చెప్పడానికి చూడరు, డాడీ తిడతారు లేకపోతే మమ్మీ తిడతారు. ఎవరైనా కూడా లైక్ పేరెంట్స్ ఏమన్నారు మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళు కాలేజ్కి వెళ్ళు వాట్ ఎవర్ అనే ఉంటారు, కానీ నువ్వు ఏ యాక్టివిటీ చేస్తావు, ఎలా ఉంటావు, స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీసా, మూవీసా, అలా ఎవరు అడగరు. చాలా రేర్. అండ్ ఐమ్ రియల్లీ 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 సో గ్లాడ్ టు హ్యావ్ దీస్ పేరెంట్స్ అన్నమాట. ఎస్. అండ్ యాడ్ ఆన్ అన్న కూడా. అయ్యా అన్న అన్న చాలా సపోర్ట్ చేశారు. ఎంత కొన్ని కొన్ని సార్లకి నా ఎంజాయ్మెంట్స్ కోసం వద్దన్నా కూడా హిల్ బీ లైక్ సరే బెటా ఎల్లు, నీ మీద నమ్మకం ఉంది అని పంపిస్తారు. మా నేను ఏ పిచ్చి పని చేసినా అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తారు అనమాట. అంటే పిచ్చి పని అంటే నేను ఇంట్లో ఏదైనా తిట్లు పడ్డా కూడా అన్నయ్య వచ్చి ఆపేస్తారు. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తా, ఐ థింక్ బాగా మంచి. మేము ఎంత అయితే కొట్టుకుంటామో అంతే ప్రేమ చూపిస్తాడు. ఎస్. ఫ్రెండ్స్ తో కూడా అలానే ఉంటాడు తను కూడా. ఎస్. అండ్ కమింగ్ టు మూవీ అండ్ వద్దాం, నిజంగా ఇవన్నీ వర్క్ చేస్తూ మళ్ళీ మూవీ చేస్తున్నావు అంటే ఇవి ఆనెస్ట్ గా నువ్వు అసలు ఏమవుదామని, మెయిన్ యాక్ట్రెస్సా లేకుంటే మంచి ఇవన్నీ పక్కన పెడితే నా డ్రీమ్ వచ్చేసి ఆర్మీ అనే. లేదు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా డ్రీమ్స్ నేను అచీవ్ అవ్వాలని నేను అన్నాను అన్నమాట. నేను ఆర్మీకి వెళ్ళాలి అంటే దానికోసం నాకు రైఫిల్ షూటింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటివన్నీ నేను ఈ క్రాస్ బో కానీ నేను రైఫిల్ కూడా నేర్చుకుంటున్నాను అనమాట. రైఫిల్ నేషనల్స్ లో నాకు గోల్డ్ వచ్చింది. సో ఈ నేషనల్స్ వచ్చేసి షెడ్యూల్ అయ్యాయి అనమాట, దాంట్లో గోల్డ్ వచ్చింది. నేను ఈ ఆర్మీకి వెళ్ళాలంటే రైఫిల్ షూటింగ్ అనేది అది కూడా ఒక బిగ్గెస్ట్ పార్ట్ అనమాట దీంట్లో. సో నేను ఈ రైఫిల్ షూటింగ్ లో నేషనల్స్ వరకు వెళ్ళాను అనమాట. నేషనల్స్ లో గోల్డ్ వచ్చింది. ఇది వచ్చేసి నేషనల్స్ వచ్చేసి షెడ్యూల్ లో హెల్డ్ అయ్యాయి అనమాట. ఈ నేషనల్స్ లో నాకు గోల్డ్ వచ్చింది. అండ్ నేను ఈ ఆర్మీకి కావాల్సిన కావాలని రైఫిల్ గానీ క్రాస్ బో గానీ మార్షల్ ఆర్ట్స్ గానీ ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు పేరెంట్స్. ఓకే, వై ఆర్మీ అంటే ఏం చెప్తావు, ఎందుకు ఆర్మీ చూస్ చేసుకున్న రీజన్? అంటే ఇండియాకి సర్వ్ చేయాలన్న. ఇప్పుడు మన జవాన్లు మన కోసం అనేసి అక్కడ తిండి లేక నిద్ర లేక చాలా కష్టపడతారు మనల్ని చూసుకోవడానికి. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇంత ఫ్రీడమ్ గా మన ఇండియాలో జీవించగలుగుతున్నాం. అండ్ ఆల్సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఇంత పీస్ఫుల్ గా నిద్రపోగలుగుతున్నాం. యాక్చువల్గా ఈ పాయింట్ నుంచి నేను మాట్లాడదాం అనుకున్నా, యు ఆర్ ద రైట్ పర్సన్. యాక్చువల్గా యు ఆర్ ద రైట్ పర్సన్. చాలా మంది యూత్ లైక్ ఇప్పుడు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ అని యాప్స్ అని వస్తున్నాయి అండ్ ఇంకోటి వస్తున్నాయి, ఊరికి ఉత్తి పుణ్యానికి సూసైడ్లు చేసుకుంటున్నారు, లవ్ ఫెయిర్లు అని నిజంగా అంటున్నారు. నాకు పిచ్చి పిచ్చిగా కావాలి అంటున్నారు. జిందగీలో మీరు ప్రశాంతంగా వండుకునేది వాళ్ళు అక్కడ ప్రాణాలు తెగించి కష్టపడుతున్నారు వాళ్ళు. ఇక్కడేమో మీరు ప్రశాంతంగా వండుకొని ఆ సోదంత అంటున్నారు. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఆర్మీకి మనం ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలి, ఆ రెండు చెప్పు. చిన్న చిన్న వాటికి సూసైడ్ అనేది ఐ యాక్సెప్ట్ దట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి దట్ వి నెవర్ హీల్ ఫ్రమ్ ఇట్. కానీ ఎంత అయినా కూడా ఒక్కసారి మన పేరెంట్స్ గురించి ఆలోచించి మన కోసం ఎంతమంది అయితే కష్టపడుతున్నారు వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించామంటే ఈ సూసైడల్ థాట్స్ అసలు ఎవరికి రావని. అండ్ ఏంటంటే ఇప్పుడు ఆర్మీకి ఉన్నంత ఏమంటారు రెస్పెక్ట్ కానీ ఏదైనా కూడా వేరే జాబ్స్లలో నాకు దొరక, నా ఒపీనియన్. ఎందుకంటే ఆర్మీ అనేది ఆ యూనిఫామ్కి ఉన్న రెస్పెక్ట్, ఆ జాబ్కి ఉన్న రెస్పెక్ట్, నా హార్డ్ నా లైఫ్ మొత్తం మా మమ్మీ లైక్ నార్మల్గా చిన్నప్పటి నుంచి ఆర్మీ వాళ్ళకి చూడంగానే సెల్యూట్ కొడతాను అనమాట.
ఎవరైనా కూడా ఆర్మీ వాళ్ళని చూడంగానే ఇలా లేచి నించుంటారు. అది వాళ్ళ డ్రెస్ కున్న రెస్పెక్ట్ అండ్ వాళ్ళ జాబ్ కున్న రెస్పెక్ట్. నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే చాలా ఇష్టం. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా సరే బేటా నీకు వెళ్ళాలనిపిస్తుంది కదా, యు గో అహెడ్. ఓకే, ఒక ఆడపిల్ల కదా వద్దు అని చెప్పేసి అనలేదా మీ పేరెంట్స్? ఇప్పుడు నేను ఒకటే మాట అన్నాను, మమ్మీ నేను నీకు ఒకదాన్ని ఆడపిల్లని కావచ్చు, నేను అక్కడ ఉంటే ఎంతో మంది ఆడపిల్లల్ని కాపాడచ్చు. సో నేను నా ఆర్మీకి కావాల్సిన అన్నిటికి సపోర్ట్ ఇస్తున్నారు పేరెంట్స్. సో నాది ఒక వన్ అండ్ ఓన్లీ డ్రీమ్ అనమాట బార్డర్కి వెళ్ళాలి అని. ఫస్ట్ లైక్ నార్మల్లీ ఫీమేల్స్ ని బార్డర్ కి పంపారు ఫస్ట్ ఉన్న ఆర్మీ రూల్స్ ప్రకారం. ఈ మధ్య కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం ఫీమేల్ డామినెన్స్ అనేది ఇంకొంచెం వస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ బార్డర్ లో ఎక్కువ మేల్స్ ఉంటారు అనేసి, బట్ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఫీమేల్ వాళ్ళని కూడా బార్డర్ కి పంపిస్తున్నారు, ఫీమేల్ వాళ్ళకి కూడా కొంచెం ప్లేస్ అనేది ఇస్తున్నారు ప్రతి ఒక్క జాబ్ లో. సో అండ్ ఇంకొకటి, ఆర్మీ ఇస్ నాట్ ఎ జోక్, దానికోసం చాలా కష్టపడాలి. సో నేను ఇప్పుడు ఎన్డీఏ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఎన్డీఏ చేసి ఎన్డీఏ కాలేజ్ దేర్ ఆర్ డూన్ ఆర్ నా డ్రీమ్స్ కి కావాల్సిన అన్ని నేను ఆర్మీ అనగానే నాకు ఫ్యూజ్ అవుట్ అయినాయి. అంటే ఉండాలి, నువ్వు ఇంత చేస్తున్నావు, ఆ దేశానికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడు నిజంగా టు బి ఆనెస్ట్ గా ఇప్పుడున్న పిల్లలు ఎప్పుడు కూడా పొద్దున్న లేచినామా, చిల్లర ఎంజాయ్ చేసినామా, లైక్ సాయంత్రం అయితే ఇంట్లో ఏదో ఒకటి అయినామా, లేకుంటే మమ్మీ డాడీని డబ్బులు అడిగినామా, గింతే ఆలోచిస్తున్నాను అనమాట. వాళ్ళకి లైఫ్ అంటే ఏంది, కెరియర్ అంటే ఏంది, గోల్ అంటే ఏంది, గేమ్ సాధించాలి ఏం తెలియదు. ఈ ఇవన్నీ ఆలోచించడానికి రీజన్ ఏంటి, నువ్వు ఇంత థాట్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ నుంచి వచ్చినాయి ఇవన్నీ, ఎక్కడ నుంచి వచ్చినాయి ఇవన్నీ? మమ్మీ వాళ్ళ, మమ్మీ అండ్ డాడీ వాళ్ళకు కూడా ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్, వాళ్ళకు కూడా దేశభక్తి అంటే చాలా ఎక్కువ. అండ్ ఆల్సో డాడీకి కూచిపూడి డాన్స్ అంటే ఇష్టం, అందుకోసమే ఫుల్ఫిల్ చేస్తాం. వీల్ మమ్మీ వాళ్ళ ద్వారా నాకు వచ్చింది అనమాట ఈ మంచి లైక్ ఒకరికి హెల్ప్ చేయాలి, మన ఇండియా గురించి రెస్పెక్ట్ ఇవ్వాలి. గ్రేట్ థింగ్. లేదా ఆ థాట్ ప్రాసెస్ లేదా యాక్టింగ్ అయితే ఇప్పుడుందా అప్పుడు? అదొక ప్యాషన్ అన్న, చేస్తూ వెళ్తాను. బట్ ద లాస్ట్ డెస్టినేషన్ ఆఫ్ మైన్ అంటే నా గోల్ ఏంటంటే ఆర్మీ అని చెప్తాను. నీ గోల్ అయితే ఆర్మీ, బట్ ఉన్నాయి షూటింగ్స్ అవన్నీ ఉన్నావు, చేసుకుంటావు హ్యాపీ. ఓకే, కొంచెం కమర్షియల్కి వద్దాం. అంటే ఇప్పుడు దాకంతా మనం సినిమా అయిపోయింది, ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కమింగ్ టు ద లైక్, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కాటమరాయుడు అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్, వాట్ డూ యూ ఫీల్? అండ్ ఏమని చూసావా, నేర్చుకున్నావు, అసలు ఏం మాట్లాడవా, అసలు ఏంటి? సార్ నిజంగా చాలా ఫ్రెండ్లీ అనమాట. ఎవరు దగ్గరికి వెళ్ళినా, ఐ మీన్ సార్ అని వెళ్ళినా వాళ్ళతో మాట్లాడినా, సార్ చిన్న పిల్లలతో అయితే చాలా బాగుంటారు. నేను కాటమరాయుడు అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు నాకు ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి, అప్పుడు చేశాను అనమాట సార్ వాళ్ళతోటి. చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. లైక్ నార్మల్ గా ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు, టిప్స్ ఇస్తారు అనమాట, అలా కాదు ఇలా. జూనియర్ ఎన్టీఆర్ అన్న మీట్ అప్ ఎప్పుడు? ఒక చిన్న కట్ అంతే, సో ఎక్కువ కలవలేదు. రామ్ చరణ్ సార్ తోటి నేను బ్రూస్లీలో చేశాను అనమాట. సో బ్రూస్లీలో చేసిన ఒక 2 డేస్ షూట్ అనమాట. హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూతురు క్యారెక్టర్. ఓకే, సో రామ్ చరణ్ అనే ఎలా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం కోసం అనేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చొని ఉంటారు కదా, అక్కడ ఒక చిన్న పార్ట్. బట్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే అనమాట. మాది మొత్తం ఒక 5-6 మెంబర్స్ ఏమో ఉన్నాం మేము చిన్నపిల్లలం. ఎక్కడికి వెళ్ళినా నీకు గ్యాంగ్ ఉంటుంది.
సో అలా అనమాట బాండ్ చాలా ఫ్రెండ్లీగా. ఏమన్నా నేర్చుకుంటావా రామ్ చరణ్ దగ్గర నుంచి? ఏమన్నా నేర్చుకున్నావా అంటే యాక్టింగ్ లో కానీ? ఇలా లేదన్న, 2 డేస్ కాబట్టి ఎక్కువ అంత టైం స్పెండ్ చేయాలి. నానిగారు ఉంటే మీట్ అయ్యావు ఇప్పుడు? లేదు, ఐ రియల్లీ వాంట్ టు మీట్. నెక్స్ట్ ఐ థింక్ సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో నానిగారితో సినిమా చేస్తున్నామేమో, రా ఆఫర్ రావస్తుందేమో. వచ్చిన తర్వాత మాత్రం వస్తే మాత్రం నాకు పార్టీ ఇవ్వాలి.